నమస్తే అండి. నేను ఈరోజు ఈ వీడియో అంటే గడపకి డిజైన్ వేయించుకుంటున్నాను అన్నమాట. నాకు చూస్తే నా అంతా నేను నాకే డిజైన్ వేసుకోవాలనిపించింది. అంత అంటే టిప్స్ ఎవరికైనా యూజ్ అవుతాయేమో, ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు గడపకి డిజైన్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి. అంటే యాక్చువల్గా నేను సేవ్ చేసుకున్నాను అన్నమాట ఈ వీడియో. నాకు తను కలర్ కాంబినేషన్ అది పెట్టడం అదంతా బాగా నచ్చి ఆ టిప్స్ మళ్ళీ నేను మర్చిపోతానేమో అని నా కోసం సేవ్ చేసుకున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. అసలు కలర్స్ అయితే రెండు కలర్స్ ఒకటే టైం ఒకటేసారి ఎలా వేస్తారో నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇప్పుడు చూడలేదన్నమాట. అయితే తను బ్రష్కి స్టార్టింగ్ వేరే బ్రష్తో ఇలా వైట్ పెట్టి మళ్ళీ ఆ బ్రష్ వేరే కలర్లో ముంచి వేస్తున్నాడు. అసలు పెటల్స్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది అన్నమాట, వైట్ రెడ్. ఇది నాకు అంటే తిన అసలు వేరే ముందు ఏం కొలుచుకోవట్లేదు, జస్ట్ అలా చూసి మార్కులు పెట్టేసుకున్నాడు ఎంతెంత డిస్టెన్స్లో రావాలో అంతే. అదే నేనైతే స్కేల్ పెట్టి కొలుచుకుని అలా వేసేదాన్నేమో, అంత స్కిల్ ఉంది అబ్బాయికి. ఇదిగోండి జస్ట్ బ్రష్కి స్టార్టింగ్లో వైట్ పెడుతున్నాడు, వైట్ కలరు. దాన్ని వేరే రెడ్ కలర్ పెయింట్లో ముంచి వేసేస్తున్నాడు అనమాట. చూడటానికి అయితే చాలా సింపుల్గా అనిపించింది. నేను ఇదివరకు అయితే వేరే బ్రష్తో వైట్ వేసి ఇలా మళ్ళీ పైన ఇలా వేస్తారేమో అలా అనుకునేదాను అనమాట. ఇదిగోండి చూడండి కలరు వైట్ ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పెడుతున్నాడు, తర్వాత అది వేరే రెడ్ కలర్లో ముంచి వేసేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా గడపకి పగుళ్ళు ఎక్కువ ఉందండి, రెండు సార్లు వైట్ ఎల్లో వేసినా ఇంకా కనిపిస్తుంది అనమాట. దానికి అలా ఒక రెండు రోజులు అలా రెండు సార్లు వేస్తే కానీ అది పూర్తిగా కవర్ అవ్వదు అన్నాడు. కానీ ఇదే రోజు వేసేయాలంటే ఆ పగుళ్ళన్నీ కవర్ అయ్యేలా నేను చూస్తానని తనే ఒక డిజైన్ సెలెక్ట్ చేసి వేస్తున్నాడు అనమాట. మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలర్ వేస్తే అలా ఈ పగుళ్ళు కనిపించకుండా పోతాయని చెప్పాడనమాట. ఈ పగుళ్ళు ఏం కనిపించకుండా కవర్ చేస్తాను, అలా డిజైన్ వేస్తానని వేస్తున్నాడు. అంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇది వేస్తుంటే చాలా సింపుల్గా వేసేస్తున్నాడు, జస్ట్ 15 మినిట్స్లో వేసేసాడండి గడపకి డిజైన్. చాలా ఈజీగా అంటే ఈ అబ్బాయి డిగ్రీ చదివాడంట, చదివి ఇదే ప్రొఫెషన్గా తీసుకున్నాడనమాట. నాకైతే అనిపించింది చాలా అంటే చాలా లాభసాటి ప్రొఫెషన్ అనమాట ఇది. ఎందుకంటే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయితే బాగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి హైదరాబాద్లో, అలాగే అన్ని టౌన్స్లో కూడా బాగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు గడపకి ముగ్గు పెట్టి డిజైన్ వేయించుకుంటారు, అలాగే ఇంటి ముందు కూడా ముగ్గులు పెట్టించుకుంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ డిజైన్స్ పెట్టడం ఇది ప్రొఫెషన్గా తీసుకుంటే కనుక చాలా లాభసాటి ఉపాధి అండి ఇది. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, జస్ట్ రోజుకి ఒక 2 అవర్స్ అలా వేసుకున్న 2-3 ఒక గడప ముగ్గు ఇంటి ముందు ఒక ముగ్గు పెట్టేస్తే అలాంటివి రెండు చేసినా ఈజీగా 1500-2000 సంపాదించవచ్చు. జస్ట్ రోజు 2 గంటలు కష్టపడితే చాలు, ఆడతా పాడతా టైం మన చేతిలో ఉంటుంది. మన టాలెంట్ని యూస్ చేసుకుని సంపాదించుకోవడం అంటే అది చాలా బాగుంటుంది కదండి. ఈ అబ్బాయి సెలెక్షన్ తన ప్రొఫెషన్ తను సెలెక్ట్ చేసుకోవడం అయితే నాకు చాలా నచ్చింది అనమాట. ఇదిగోండి బ్లూ వేసాడు, మళ్ళీ నెక్స్ట్ ఆరెంజ్. చాలా సింపుల్గా వేసేస్తున్నాడు. నాకు ఇంకా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ట్రై చేద్దామనేసి నేను ఈ వీడియో తీసుకున్నాను అనమాట. కానీ అందరికీ యూజ్ అయ్యేలా ఉంది జస్ట్ అది, ప్లస్ ఒక బిజినెస్ ఐడియా కూడా ఎవరికైనా షేర్ చేసినట్టు అవుతుందనేసి నేను ఇది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఈ అబ్బాయి
చేసే అంటే టిప్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. చాలా ఫాస్ట్గా, నేను ఇదివరకు వేరే వాళ్ళు వేసింది కూడా ఒక గంట 2 గంటలు పట్టేది వాళ్ళు డిజైన్ వేయటం అనేది, కానీ ఈ అబ్బాయి జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ చేశాడనమాట. ఫస్ట్ గడపకి ఎల్లో కలర్ వేసేసుకున్నాడు, అదొక గంట ఆరాలని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంటి ముందు రంగోలీ వేసేసి అది అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ పెయింట్ వేసి అలా అన్నమాట. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 2-3 పెట్టుకొని ముందు ఒక చోట గడపకి రంగు వేసేసి వేరే చోట ముగ్గు పెట్టి వచ్చి మళ్ళీ డిజైన్ వేసి అలా ఈజీగా అంటే ప్లాన్ చేసుకుని బాగా చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది అంటే పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ప్రొఫెషన్ అండి ఇది. జస్ట్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక విజిటింగ్ కార్డు మనం చేయించుకొని ఆ వాచ్మెన్కి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చెప్తారు కదా. ఇలా చాలా అంటే విపరీతంగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ ప్రొఫెషన్కి అయితే అసలు టాకా ఉండదండి. సంక్రాంతి ముందైతే అందరూ బాగా పెట్టించుకుంటారు ముగ్గులు, గడపలకి డిజైన్లు వేయించుకోవడం. బాగా సంపాదించుకోవచ్చు, అంటే మనకి టాలెంట్ ఉంటే మాత్రం ఉపాధికి అస్సలు కొదవే లేదండి. అన్నీ ఉన్నాయి. ఇదైతే ప్రతి టౌన్లో సిటీలో అందరూ అంటే తెలుగు వాళ్ళు అందరూ ఇంటి ముందు ముగ్గులు పెట్టించుకుంటారు, గడపకి పెట్టించుకుంటారు. కాబట్టి చాలా మంచి ప్రొఫెషన్, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే మనం చేసే పని మీద మనకి ఫస్ట్ గౌరవం ఉంటే అది చాలా బాగా చేసుకోవచ్చు. అదే ఈ అబ్బాయి అదే చెప్పాడు, నాకు ఇది ఇంట్రెస్ట్ నేను చేసుకుంటున్నాను అని చెప్పాడు. నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు అన్నమాట ఇది ప్రొఫెషన్గా తీసుకోవడానికి. చూడండి, గడప అంతా ఈ పగుళ్ళు కూడా ఏమీ కనిపించకుండా బాగా కవర్ చేస్తాడు. లీవ్స్ వేయడం అంతా చాలా బాగా వేస్తున్నాడు. చాలా సింపుల్గా ఫ్రీ హ్యాండ్ వేసాడు అంటే టాలెంట్ వాళ్ళకి దేవుడిచ్చిన వరం అన్నమాట ఇది. అందరూ వేయలేము కానీ ప్రాక్టీస్ చేస్తే మన వరకు మనమైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటే మాత్రం ఇది ప్రొఫెషన్లో తీసేసుకొని బాగా సంపాదించవచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా మన స్కిల్ సెట్ను ఉపయోగించి ఇలా చేసుకోవచ్చు. చూడండి, లీవ్స్ జస్ట్ ఇలా అంటున్నాడు, ఒక లీవ్ షేప్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సింపుల్గా ఒక విజిటింగ్ కార్డ్ వేసి దాని మీద మన అంటే క్వాలిఫికేషన్ కూడా ఏ డిగ్రీనా ఏదన్నా అది కూడా వేస్తే వేయించుకునే వాళ్ళకి మన మీద అంటే ఒక మంచిగా చదువుకుని ఇది చేస్తున్నారని ఒక గౌరవం కూడా పెరుగుతుంది. ఆ ప్రొఫెషన్కి గౌరవం పెరుగుతుంది. మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ తీసుకుని బాగా సంపాదించవచ్చండి. చాలా అంటే అందరికీ ఉపయోగమైన అందరికీ కావాల్సిన పని అన్నమాట ఇది. కానీ అందరూ చేయలేని పని ఈ ఆర్ట్ అంటే అందరికీ రాదండి. వచ్చిన వాళ్ళు దాన్ని బాగా ఉపయోగించుకుంటే బాగా సంపాదించవచ్చు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మంచి అవకాశం అన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎటు చూసినా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మనకి చిన్న చిన్న టౌన్స్లో కూడా అపార్ట్మెంట్స్ అంత బాగా కడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదివరకట్లాగా మామూలు ముగ్గులు పెట్టేసుకొని అలా ఉండట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందైతే ఇలా పెయింట్తో ముగ్గులు వేయించుకుంటున్నారు, గడపల మీద కూడా ఇలా డిజైన్ పెట్టించుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఇది మంచిగా ప్రొఫెషన్గా తీసుకుంటే చాలా లాభసాటిగా ఉంటుందండి ఇది. అసలు పెట్టుబడి అయితే చాలా తక్కువ. చిన్న చిన్న పెయింట్ డబ్బాలు తెచ్చుకున్నాడు, ఒక 7-8 గడపలకి ఇంటి ముందు ముగ్గులకి ఒక 7-8 ఇళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట.